పాజిటివ్ రోల్స్ కన్నా నెగిటివ్ రోల్స్తో నటి వరలక్ష్మి శరత్ కుమార్కి మంచి గుర్తింపును పాపులారిటీని తీసుకొచ్చాయి దశాబ్దకాల ప్రయాణంలో చాలా సినిమాలు చేసింది అయితే కెరీర్ ఆరంభంలో వరలక్ష్మి కూడా చాలా అవమానాలకే గురైనట్లు తెలిపింది నా గొంతు గంభీరంగా ప్రత్యేకంగా ఉంటుంది అది నాకెందరో అభిమానుల్ని తెచ్చిపెట్టింది సినిమాల్లోకి వచ్చిన మొదట్లో మాత్రం నీది మగాడి గొంతులా ఉందని అంతా వెక్కిరించేవారు హీరోయిన్స్కి ఉండాల్సిన గొంత అది అని అందరి ముందు అవమానించేవారు హేరణగా మాట్లాడేవారు చాలా చులగనగాను చూసేవారు కొన్ని సినిమాలకు నన్ను డబ్బింగ్ కూడా చెప్పనివ్వలేదు నటుల గొంతు ఇలాగే ఉండాలని కొలమానం ఏదీ లేదు కదా అనుకుని నాకు నేను ధైర్యం చెప్పుకునేదాన్ని పట్టుబట్టి మరీ నా పాత్రలకి నేను డబ్బింగ్ చెప్పుకోవడం అలవాటు చేసుకున్నా ఇప్పుడు నా నటనతో పాటు గొంతుకి ఎంతో మంది ఉన్నారు ఇంకా చెప్పాలంటే నటన కంటే నా గొంతు ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువ అనుకుంటున్నా అని నవ్వేసింది టాలీవుడ్లో ఆమెకి అవకాశాలు రావడానికి కారణం ఆమె వాయిస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇటీవలే హనుమాన్ సినిమాలో అంచమ్మ పాత్రలో నటించింది ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో శబరి అనే సినిమా కూడా తెరకెక్కుతోంది